రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లపైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి చెందిన దివాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. బొప్పరాజును రెవెన్యూ ఉద్యోగులు ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. అలాంటి వ్యక్తిపైన ఆరోపణలు తగదని సూచించారు. आवड़ की चुनाव निर्णय लेवड़े प्रेस मीटिंदी वाल भर्त वालू प्रेस मीटि चंद्रबाबु मुख्यमंत्री गो माला एमएलए क्षमापण चपार दी ऐसे निर्मितुटे आवड़ा आवड़े चुप्नार इकते वीआरओ प्रमोशन चंद्र बोपराज गुटे आरोप दाँटो वीआरओ प्रमोशन बोपराज अड्डी प्रश्न लेकिन वीआरओ की डैरक्ट सीनियर असिस्टेंट प्रमोशन वे चाने सीनियर असिस्टेंट एवरेंटे माँ जूनियर असिस्टेंट टाइपिस्ट वाले मतलब सीनियर असिस्टेंट की एलिजिबिलिटी लेने दाने का वीआरओ को डैरक्ट मतलब अंदर सीनियर असिस्टेंट का तप वीआरओ 60-40 पर्सेंट अने जूनियर असिस्टेंट कैटर फिक्स जूनियर असिस्टेंट क्या सीनियर असिस्टेंट फिक्स अवे चाने अब वाले एर्पट्ठे इद्त चर्चा जरिए वाल मत तरह सीनियर असिस्टेंट वो तरह रिक्रूटमेंट जगह ग्रेड 1 ग्रेड 2 अला रिक्रूटमेंट जरिए वाली सीनियर असिस्टेंट कावाल को अभी सीनियर असिस्टेंट रावान वाली की डैरक्ट रावान वाल की ఇటువంటి అనుభవం ఇలాంటిది ఉండదు కాబట్టి మేము మా ఎంప్లాయీస్ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ కి ఛానల్ పోతున్నారు ఉద్దేశం మీద వాళ్ళ ప్రమోషన్ మేము అడ్డుకోవట్లేదు కానీ 60-40 దీంట్లో రేషియల్ ప్రకారం వాళ్ళకి కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కూడా వాళ్ళకి మద్దతు పలికామే తప్ప మేము ఎక్కడా వాళ్ళని వాళ్ళకి ఉద్దనేది ఎక్కడ దాకా అడ్డగించడం లేదు వాళ్ళ వీఆర్ఓ అసోసియేషన్ సండే అనే వాళ్ళు ఆ రోజున ఒప్పందం కుదుర్చుకున్నారు 60-40 గా దేశీయంగా మాకు జూనియర్ అసిస్టెంట్లకు రావడానికి మాకు అభ్యంతరం లేదు అని ఒక జీవో కూడా తెచ్చుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళే అడ్డం జరిగి మాకు ఫుల్గా వీఆర్ఓలందరికీ కూడా సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ కావాలని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా అలా డైరెక్ట్గా రావడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఏర్పడాల్సి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ అని దివాకర్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ప్రెస్ మీడియా ఏర్పాటు చేసి దాంట్లో రెవెన్యూ అసోసియేషన్పై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. బొప్పరాజు వెంకటేశ్వర్ మీద రెవెన్యూ అసోసియేషన్ ఏం చేయలేదని చెప్పేసి అలాగే తహసీల్దార్ బనజాక్షి మీద చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే దాడి చేస్తే ఆ విషయంలో ఖండించలేదని చెప్పేసి అలాగే వీఆర్ఓ ప్రమోషన్లో బొప్పరాజు అడ్డుకుంటున్నాడని చెప్పేసి అతను ఒక రాజకీయ ఏజెంట్గా ఉన్నాడు నేను రకరకాలుగా ఆరోపణలు చేశాడు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ మేము మా కృష్ణా జిల్లా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నాము అంటే ఆ రోజు వనజాక్షి మా తహసీల్దార్ వనజాక్షి మీద అప్పటి ఎమ్మెల్యే చంద్రమణి ప్రభాకర్ దాడి చేస్తే హుటాహుటిన మా జిల్లా నుంచి అందరం కూడా స్పాట్ వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకొని అప్పుడు మీడియాకి ఈ విషయాలన్నీ కూడా చెప్పి మా రాష్ట్ర నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర గారికి కూడా ఈ విషయం చెప్పగానే హుటాహుటిన ఆయన కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ఈ విషయాన్ని గట్టిగా వ్యతిరేకించి ఎమ్మెల్యేల లేడీ తహసీల్దార్ మీద దాడి చేయడం అనేది తీవ్రమైన అభ్యంతరం అని చెప్పేసి యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే రాష్ట్ర స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఇష్యూ హైలైట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి టైంలో అక్కడికి మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి వనజాక్షి గారు దాని మీద ఆయన నువ్వు నీ ఏరియా కార్యక్రమం అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని ఆయన అడిగినప్పుడు ఆవిడ ఇవన్నీ చెప్పలేక ఆవిడంతటా ఆవిడే ఆ రోజున మేము మాట్లాడుతున్నాడు మా మమ్మల్ని కూడా మాట్లాడే విషయం అయితే లేకుండా చేసి ఆవిడంతటా ఆవిడ నిర్దర్శనాలు చేసింది తప్ప రెవెన్యూ అసోసియేషన్ ఆవిడ చేసినటువంటి ద్రోహం అనేది ఎటువంటి పరిస్థితి కూడా లేదు.
అప్పుడు ఆవిడ కేవలం కుల ప్రాతిపదిక ఇలాగ ఆవిడంతటా ఆవిడ తగ్గింది తప్ప రెవెన్యూ అసోసియేషన్ ఆవిడకి అంత పూర్తి అండగానే ఉంది ఆ రోజున